గయ్యాలి అత్త ఆర్ఆర్ఆర్ ఫ్యాన్ శుభోదయ సూర్యకిరణాలతో తెల్లవారుతుంటే రామలక్ష్మి కోనిరాగాలు తీస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి టీజర్ వచ్చింది. ఇక బొమ్మ ఎప్పుడు పడుతుందో. నాకు టీజర్ చూశాక సంతోషంతో ఎగిరి గంతేయాలని ఉంది అనుకుంటూ ముగ్గు కంప్లీట్ చేస్తుంది. ఒసే కోడలా, తెల్లవారి బారడు పొద్దెక్కింది, తొందరగా లేవు. ఒరే అబ్బాయి గిరీశం, లేవరా అని ఇంట్లో పడుకున్న కొడుకు కోడల్ని లేపుతుంది. అత్త అరుపులకు రవళి పరిగెత్తుకుంటూ వస్తుంది. అత్తయ్య పొద్దున్నే లేసా, ఈరోజు మీరే ముగ్గు వేశారు, పొద్దున్నే వెలిగిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ టీజర్ చూసినప్పటి నుంచి నాకు ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. చూడు ఎంత చక్కని ముగ్గు వేశాను అంటూ ముగ్గు చూపిస్తుంది. సరే నాకు కొంచెం కాఫీ కలిపి ఇవ్వమ్మా, నేనిక్కడే కూర్చుని ముగ్గు ఎవరూ తొక్కకుండా కాపలాగా ఉంటాను. సరే అత్తయ్య, ఇదిగో చిటికిలో తెస్తాను. రాజమౌళి సినిమా సింహాద్రి వచ్చినప్పుడు ఈవిడ వెర్రి వేపకాయంత ఉండేది, ఇప్పుడు ఆనపకాయంత అయింది అని మనసులో అనుకుంటూ ఇదిగోండి అత్తయ్య కాఫీ అని ఇస్తుంది. రామలక్ష్మి కాఫీ తాగుతూ కాఫీ అదిరిపోయింది. అలాగే ఈ రోజంతా టిఫిన్ భోజనం కూడా ఇక్కడికే తీసుకురా అమ్మాయి, నేను ఇక్కడే కూర్చుని ముగ్గు ఎవ్వరూ తొక్కకుండా చూస్తాను అని అంటుంది. అలాగే అత్తయ్య. అలా మధ్యాహ్నం టైం అయ్యాక బయట ముగ్గు పక్కనే కూర్చుని రామలక్ష్మి నిద్రలోకి వెళ్తుంది. ఇంతలో ఆ ఊరి ఎలక్షన్ ప్రచారంలో ఉన్న లీడర్ లింగరావు పార్టీ కార్యకర్తలతో రామలక్ష్మి ఇంటి ముందుకొచ్చి ముగ్గు తొక్కుతూ రామలక్ష్మమ్మ రామలక్ష్మమ్మ. అప్పుడే నిద్రలోంచి లేచిన రామలక్ష్మి ముగ్గు చెదిరిపోవడం చూసి ఏరా పడుద్దాయ్, కళ్ళు కనపడవేంట్రా, బంగారం లాంటి ముగ్గు తొక్కావు, సరిగ్గా చుట్టుపక్కల చూడ్డం చేతకాని వాడివి, నువ్వే ప్రజలను చూస్తావురా, నీ మొహానికి ఓటు అడగడానికి వచ్చావురా. అది కాదమ్మా, నేను అది అంటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. అలా దిక్కులు చూస్తావేంట్రా దున్నపోతు మొహంవాడా, నువ్వు నీ కార్యకర్తలు కలిసి ఆ ముగ్గంతా మళ్ళీ వేసి మా ఇంట్లో వాళ్ళందరికీ ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్స్ ఫస్ట్ షోకి ఇప్పిస్తానని శపథం చేస్తేనే ఇక్కడి నుంచి కదిలేది. లీడర్ లింగరావు చేసేదేమీ లేక, ఒరేయ్ ముగ్గు వేయడానికి మనిషికి చేయవేయండ్రా అంటూ తన కార్యకర్తలను పురమాయిస్తూ అందరూ కలిసి ముగ్గు వేస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్స్ ఫస్ట్ షోకి ఇప్పిస్తాను అని శపథం చేసి అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఏమి తిక్కదిరా బాబోయ్ అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తున్న కొడుకు కోడలు వాళ్ళంతా పారిపోవడం చూసి బిక్కరగా నవ్వుకుంటారు.